अंत गणेश सो चूँ मुन मत मुन लड़की सो चूँ मुन चूँ అందరికి की జై గణేష్ ఇప్పుడు నేను ట్యాంక్ బండ్ మీద అయితే ఉన్నాను సో ఈ వీడియో ఏందంటే గణేష్ నిమజ్జనం తర్వాత ట్యాంక్ బండ్ లో గణేష్ల పరిస్థితి ఏంటి ఎలా ఉంది అండ్ గణేష్ లేచిన తర్వాత దాని కింద బేస్ కి సీకులు ఉంటాయి కదా సో సీకులను కూడా తీయడం అయితే జరుగుతుంది ఏ విధంగా తీస్తున్నారు ఏ విధంగా మన ఎట్లా ఉంది పరిస్థితి అనేది వీడియోలో మొత్తం చూపిస్తాను సో చాలా మంది కొంచెం నెగటివ్ గా కామెంట్లు పెడుతున్నారు గణేష్ల పరిస్థితి ఏంటి అనేసి ఒక వీడియో తీసిన ఇంత ముందు దాని కింద సో బ్రదర్ నేనైతే గణేష్లను పెట్టొద్దు అనటం లేదు గణేష్లని పండగ చేసుకోదు అనట్లేదు अंत कामेंट गणेश पनगा वेसकोदा अदने सो ने अन एंटे पीओपी तो पेट गणेश गणेश दाखिल बदल चणेश बहुत अभिप्रा चपना अंत नीमा चेयले आई मिम्मेल एवर अन एवरी अभिप्रा आया अभिप्रा अंत सो वीडियो वूस्ते वीडियो अंदर सर नैक्स्ट इयर ब्रदर ना मट्टी गणेश निमज्जन चेसा किंद कामेंट पेटा चाल अदे आनंदम सो एवर उद्देश्य तपूक प्लीज एवर उद्देश्य सो अंदर की जय गणेश सो एग्जाट मैं टैंक मन दर इक चूस सो अब बुद्धुड़ कैंड इक गणेश चूँ विधा उनकल बैक सैड मट्टी गणेश कट्टी गणेश गड्डी अने अला उ पैक तेलत तीय वीलू उ सो वीडियो लास्ट वर को चूँ हईलैट अंत हईलैट वे गणेश एंडने चूपी अंत गणेश सीकल उ लास्ट वरक उ लास्ट वरक चूँ ओके थैंक यू अंदर की जय श्री गणेश एवं तपूक वीडियो लास्ट वरक चूसी कामेंट पे भैया और 1 मिनट 30 सेकंड्स वीडियो चूसी कामेंट्स पेड़ नेगेटिव ओके थैंक यू एवना बाधपेटे सारी एम ओके थैंक यू अंदर जय श्री गणेश अंदर की जय गणेश मैं टैंक बोर्ड मैदा उन्ना चूसको इक मध्य बुद्धुड़े एला को सो लोकेशन हईलैट अद्रिपे पैन मोतम मेघा अंड वर्ष पड़ेटे अंड चूँ एनटीआर मार्ग अन्ट खैरताबाद गणेश अड्डे पड़ा अंडे निकलेश अड़ता गणेश चाला पड़ा है अंड अदे विधा मन की चूस टैंक बोर्ड मैदा गणेश कलमोस्ट मोतम मुनिपोच्छ लेदे मनो मत क्लियर सो चाल तुंदर मोतम पनलू मोतम क्लियर अच्छे जरिए अंड गणेश आलमोस्ट मुनिपोन एंकंटे वर्षा पड़ा तो नील अने चाला वरक वचनाई कदा सो अंकने मनमे क्रेन नंबर 12 दर उम क्रेन 12 अन्ट इधन सो अंत टैंक बोर्ड मैदने 12 पेटर मन टैंक बोर्ड मैदा 12 क्रेन पेटे आलमोस्ट विनायकल अभी इकने पड़ता है लोत इकड़ एक्टा कदा सो दा कारण सो इक 11 सो 11 दर मन गणेश सो चूस इक सो अच्छे मन 10 दर क्रेन 10 नंबर उ कड़ा गणेश गणेश मन सो चूँ इक क्रेन नंबर अच्छा 10 सारी 11 अंड 10 अला मन की 1 वर की इकड़ना 1 to 12 अच्छे टैंक बोर्ड मेद जरिए अंड अदे विधा सेम मन की अड़ा एनआर मार्ग अंड अ मन की नेक्लेस रोड मीद अला जरिए सो ने नड़कना अंत दूर नैन कोई अटे लेटन पास दीयम जरूरत अंड टैंक बोर्ड मैदा चूँ पब्लिक आलमोस्ट इला मोतम मोन्ट वर गणेश निमज्जन टाइम मोतम आपेश ओनली गणेश प्रजले कक्त कैंड क्रेन नंबर 10 दर मन को गणेश कूड़ी इकड़ ఒక గణేశుడు పెద్ద గణేశుడు అయితే కనిపిస్తున్నాడు అండ్ ఇక్కడ త్రిశూలం ఇక్కడ గణేశుని చేయి గాని కనిపిస్తున్నాయి అక్కడ కూడా కొన్ని గణేశులు అంటే గణేశులు అన్ని ఒక దగ్గర ఏడంతోని మనకు గణేశులు అయితే అలా కనిపిస్తున్నాయి సో చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను మీకు ఆగండి సో చూడండి ఇది ఒక గణేశుడు మునిగిపోయిన ఆల్మోస్ట్ కరిగిపోతాడు నాకు తెలిసి ఆయన లేకపోతే తీసేశారు ఆయన ఇక్కడ కూడా చూడండి ఆయన గణేశుడు అండ్ ఇదంతా సమ్ అంటే గణేశులు అన్ని ఒక దగ్గరికి వచ్చేసినే గాలితోని అవన్నీ అంటే గణేశులు ఒక దగ్గర ఏసిరు సో మిల్లమిల్ల కరిగిపోడానికి టైం పడుతది అండ్ అదే విధంగా ఇక్కడ కూడా చూడండి ఓ ఇంకో గణేశులు ఓ ఇలా ఉంది ఇక్కడ క్రేన్ నెంబర్ 10 దగ్గర అదే విధంగా మనకి అక్కడ 9 దగ్గర 8 దగ్గర అక్కడక్కడ ఒక్కొక్క గణేశుడే కనిపిస్తుండు చాలా హ్యాపీ నాకు సో గణేశులు అయితే మనం అనుకున్న విధంగా అయితే లేవు మొత్తం అంటే నార్మల్ గా అయితే అన్ని మునిగిపోయినే ఏదో పెద్ద పెద్ద గణేశులు కాబట్టి మనకైతే కనిపిస్తున్నాయి సో అలానే మనం 9 దగ్గరికి అండ్ 8 దగ్గరికి 1 దగ్గర వరకు 1 దగ్గరికి వెళ్లి మొత్తం అక్కడ వరకు అయితే మొత్తం తీసి చూపిస్తాను చూస్తుండండి
ఇది 9 అన్నమాట క్రేన్ నెంబర్ 9 ఓ 9 దగ్గర కూడా మనకి గణేష్ వడ్డే కాకపోతే ఇక్కడ కూడా మనకి కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ ఒక ఒకటో రెండో గణేషులు కనిపిస్తున్నాయి ఎక్కువ అయితే కనిపించట్లేదు నాకు అదే హ్యాపీనెస్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ లోతు ఉంటుంది సో లోతు ఉండడం వల్ల మనకి ఎక్కువ గణేషులు అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చింది మట్టి గణేషులు అనుకున్నా నాకు తెలిసి గడ్డి గడ్డి కనిపిస్తుంది మనకి అంటే మొత్తం మట్టి మొత్తం కరిగిపోయింది జస్ట్ గడ్డి అనేది ఒక్కటి మిగిలిపోయింది చూసుకోవచ్చు మీరు ఇక్కడ మట్టి గణేషులు అయితే ఈ విధంగా ఉంటాయి ఇక మనకు పిఓపితో చేసిన గణేషులు అయితే మొత్తం కరిగిపోకుండా కాళ్ళు చేయిలు మొహం మొత్తం కనిపిస్తాయి మనకు అవి కరిగిపోవు కదా అందుకనేసి సో ఇక్కడ కూడా చూడండి మనకి ఇక్కడ కూడా ఒక గణేషుడు కనిపిస్తుండు అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా అంటే నాకు తెలిసి ఇవి మట్టితో చేసిన గణేషులు సో మట్టితో చేసిన గణేషులు మాత్రమే మనకైతే ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి సో చూసుకోవచ్చు గంగమ్మ తల్లి వడిలోకి అయితే చేరిపోయినాయి అన్ని గణేషులు అయితే సో ఈ విధంగా అయితే మనకు కనిపిస్తున్నాయి అండ్ అదేవిధంగా మనకి చూడండి అక్కడక్కడ క్రేన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడక్కడ మధ్యలో అయితే మనకు పెట్టి అంటే సారీ మనకు కనిపిస్తున్నాయి మొత్తం లైన్గా అయితే కనిపించట్లేదు సో ఇక్కడ ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వరకే అలానే మనం ఇక క్రేన్ నెంబర్ 8 వరకు 8 దగ్గరికి వెళ్దాం సో 8 దగ్గరికి వెళ్ళి అక్కడ చూపిస్తాను మీకు సో చూడండి సో కంటిన్యూ చేస్తాను వీడియో మధ్యలో ఆపి తీయడం వల్ల అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు అండ్ చూపిస్తాను చూస్తుండండి సో నాకైతే కొంచెం హ్యాపీ ఎందుకంటే గణేషులు అయితే ఎక్కువ లేవు సో ఇది క్రేన్ నెంబర్ 8 అన్నమాట సో క్రేన్ దగ్గర 8 దగ్గర కూడా మనకి గణేషులు ఉన్నాయి కాకపోతే ఎక్కువ లేవు ఒక్కొక్కటి ఉంది సో చూడండి మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం వెళ్ళిపోయినాయి అండ్ ఇక్కడ మట్టి గణేషుడు కాబట్టి అయితే తీయలేదు ఓన్లీ గడ్డి మాత్రమే మిగిలి ఉంది సో చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కూడా పిఓపితో చేసిన గణేషులు సో ఆల్మోస్ట్ అయితే మొత్తం క్లియర్ చేసేసారు అండ్ ఎక్కువ లోతు ఉండడం వల్ల ఈసారి బాగా వర్షాలు పడడం వల్ల కూడా మనకి వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా చాలా గణేషులు అనేవి మునిగిపోయినాయి చాలా గణేషులు లోపలికి వెళ్ళిపోయినాయి సో అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి ఓ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఓ ఇక్కడ సో చాలా వరకు అయితే గణేషులు మొత్తం మునిగిపోయినాయి కాబట్టి మనం హ్యాపీ సో ఈ గణేషులు కొంచెం బయటికి పడ్డట్టున్నాడు అందుకే కొంచెం మునిగలేడు సో కొంచెం మనకు పోవడానికి ఛాన్స్ ఉన్నా కూడా గణేషుని లోపలికి అనేస్తే లోపలికి వెళ్ళిపోతుండే అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ క్రేన్ నెంబర్ 7 6 అక్కడ దూరం దూరం ఉన్నాయి సో అదేవిధంగా చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుందో అక్కడ వరకు వెళ్దాం చూపిస్తాను కంటిన్యూ ఉండండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఒకసారి చూసుకోవచ్చు ట్యాంక్ బండ్ మొత్తం ఏ విధంగా కనిపిస్తుందో మనకి ఇక్కడ అద్దిరిపోయే లొకేషన్ సో సాయంత్రం టైంలో రావాలి ట్యాంక్ బండ్ దగ్గరికి సో ట్యాంక్ బండ్ దగ్గర కానీ ఒక్క దగ్గర కానీ కాదు సో మనం ఎక్కడ చెరువులు ఉన్నా ఎక్కడ ఏది ఉన్నా కూడా సాయంత్రం టైంలో పోతే ఎందుకంటే చల్ల గాలి మబ్బులు అనేవి చల్ల చల్లగా వస్తుంటాయి చూడండి ఇక్కడ మనకి ట్యాంక్ బండ్ మీద కవులకు సంబంధించిన విగ్రహాలు కూడా పెడతారు అండ్ ట్యాంక్ బండ్కి వచ్చారు అనుకోండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ క్రేన్ నెంబర్ రాసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా ఇక్కడ ఆపొద్దు పార్కింగ్ అనేది ఇక్కడ సపరేట్గా పార్కింగ్ కోసం అయితే ఇవి పెట్టడం జరుగుతుంది చూసుకోవచ్చు అక్కడ పార్కింగ్ చేసి అక్కడ పార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం పెట్టిరా అనుకోండి ఇక్కడ పోలీసు వాళ్ళు వస్తారు తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట మనోడు ఒకడైతే లోపలికి దిగి ఏం చేస్తున్నాం అలా ఏం చేస్తున్నా తెలియదు సో చూడండి సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇక్కడ గణేషుడు ఏ విధంగా మన గణేషుడు కనిపించిందో ఈ గణేషుడు ఇంకైతే నిమజ్జనం కాలేడు మొత్తం అయితే మునిగిపోలేదు సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు సో మనోళ్ళు అయితే చాలామంది అయితే ఇక్కడ తాళ్ళుగట్టు ఉన్నాయి కదా గణేషునికి సంబంధించిన షీకులు ఉంటాయి కదా అవి గవర్నమెంట్ తీసుకెళ్తాయి గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది సో చూడండి ఏ విధంగా మనకు కనిపిస్తున్నాయో ఇప్పుడు తాళ్ళు కట్టున్నాయి చూడండి ఏ విధంగా తాళ్ళు కట్టారు సో ఈ విధంగా అయితే షీకులు అనేది బయటకు తీస్తారు షీకులే అంటారా సీకులు ఓకే సీకులు సో చూసుకోవచ్చు ఇక్కడ ఇది క్రేన్ నెంబర్ 7 అన్నమాట సో అదేవిధంగా మనకి ఇక్కడ క్రేన్ నెంబర్ 6 దగ్గర కూడా మనకి సీకులు తీయడం అయితే జరుగుతుంది సో ఏ విధంగా తీస్తారో చూపిస్తాను మీకు ఇది హైలైట్ అసలు అంటే అన్ని గణేషులకు ఈ విధంగానే తీస్తున్నారు సో చూస్తుండండి ఇది క్రేన్ నెంబర్ 6 అన్నమాట సో గణేషులకు సంబంధించిన సీకులు అంటే కింద బేస్ ఉంటుంది కదా సీకులతో బేస్ తయారు చేస్తారు కదా సో ఆ బేస్ అనేది ఈ విధంగా అయితే మనోళ్ళు తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది సో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ తీస్తున్నారు ఎలా తీస్తున్నారు చూపిస్తాను మీకు సో చూడండి గజ ఈతగాళ్ళతోనే అనుభవం ఉన్నవాళ్ళే లోపలికి దిగి తీయడం అయితే జరుగుతుంది సో చూసుకోవచ్చు ఏ విధంగా తీస్తున్నారో ఏ విధంగా చేస్తున్నారో
సో కింద గణేష్లకు బేస్ ఉంటుంది కదా సీకులతోనే. సో అవి అయితే మొత్తం క్లియర్ చేయడం అయితే జరుగుతుంది, ఎందుకంటే వాటర్లో ఉండడం వల్ల వాటర్లో ఉన్న జీవులకి అలాంటి వాటికి అయితే కింద ప్రాబ్లం అవుతుంది. దానికోసం అయితే మొత్తం అయితే క్లియర్ చేసిరు. ఆల్మోస్ట్ అయితే మనం క్రేన్ నెంబర్ 12 నుంచి వస్తున్నాం కదా, సో అక్కడ నుంచి అయితే మొత్తం క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. సో చాలా తొందరగా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్లో అయితే చాలా వరకు అయితే మనకి ఏంటంటే అట్లనే ఉండేటివి, కొన్ని రోజుల వరకు ఒక 1-2 వీక్స్ వరకు ఉండేటివి అని నేను అనుకో అంటే చెప్పిర్రు నాకు, నాకు కూడా తెలియదు నేను చూడలేదు. సో చెప్పిర్రు. సో ఇప్పుడైతే చాలా తొందరగా తీస్తున్నారు చూడండి ఏ విధంగా మనోళ్ళు తీయడం అయితే జరుగుతుందో. సో మొత్తం 1 వరకు క్రేన్ నెంబర్ 1 వరకు అయితే మొత్తం అలానే ఉంటాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ చూడండి, కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నాయి, కాకపోతే గణేష్లు అయితే ఏం లేవు. మొత్తం ఇట్లానే మనకైతే ప్లేస్ అనేది ఇక్కడనే ఇట్లానే కనిపిస్తుంది. ఆయన ఇక్కడ గణేష్ని తొండం కూడా చూసుకోండి ఏ విధంగా అనిపిస్తుందో. మొత్తం లోపల గణేష్కి సంబంధించిన సీకులు అలాంటివి ఏమైనా ఉంటే ఇట్లా తాడేసి ఇట్లా పైనకెళ్ళి చూసుకోవచ్చు ఇక్కడ. ఇట్లా పైనుంచి ఇట్లా తాడు కట్టేసి తాడు ఇలా వేసేసి దాన్ని కట్టి పైకి అయితే గుంజడం అయితే చేస్తారు. చూడండి చాలా అనుభవం ఉండి వాళ్ళకి తెలుసున్న వాళ్ళు కాబట్టి అని తిరిగి చేయడం అయితే జరుగుతుంది. సో కొత్త వాళ్ళు అయితే ఎవరికి పర్మిషన్ ఉండదు, ఎవరు కూడా తీయరు. సో ఏ విధంగా తీస్తున్నారు చూడండి, ఇలా ఇది ఏ విధంగా తీస్తారు చూసిన తర్వాత బయటికి తీయడం అయితే జరుగుతుంది. సో ట్యాంక్ బండ్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ మధ్యలో బుద్ధుడు కూడా కనిపిస్తుండు. ఇది చూపించిన తర్వాత అయితే ఎండ్ చేసేసా వీడియో చూస్తుండండి. ఆ పక్కన వాళ్ళ పక్కన ఒక మట్టి గణేషుడు ఉన్నాడు చూడండి. సో తాడేస్తున్నారు తాడేసి తాడిని పట్టుకుని వాళ్ళ తాడికి అది కట్టిన తర్వాత పైకి గుంజడం అయితే జరుగుతుంది. అసలు చాలా డేర్ వీళ్ళైతే చాలా గ్రేట్ అనుకోవచ్చు మనోళ్ళు. సో లోపలికి దిగి అది ఎంత లోతుంటో కూడా తెలియదు మనకి, దిగి చేస్తున్నారు. అంటే ఎక్కువ ఇక్కడ కొనా కాబట్టి ఎక్కువ ఈ గణేష్ వేయడం వల్ల కొన్ని రాళ్ళు ఉండడం వల్ల అవి ఉండడం వల్ల కొంచెం ఎక్కువ లోతుండదు. సో చూడండి తాడు పట్టుకుని మనోడు చూసి చూడండి ఆ తాడుతోనే ఉంటుంది కదా కింద గణేష్ బేస్ సీకులతో కట్టింది దానికి అయితే కడతారు, దానికి కట్టి పైకి వెళ్ళి గుంజుతారు. అది ఒక్కటి తీసిన తర్వాత ఎండ్ చేసేసాను, వెయిట్ చేయండి. సో మొత్తం చూసుకోవచ్చు తలల వరకు అయితే మనోళ్ళు మునిగి మొత్తం దేవులాడుతున్నారు. ఏ విధంగా దేవులాడుతున్నారు చూడండి, మొత్తం గణేషునికి బేస్ ఉంటుంది కదా సీకులతో, సో ఆ బేస్ని అయితే దేవులాడి మొత్తం తాళ్ళ కట్టడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు మొత్తం గణేషులు ఉన్నాయి, అంతం గణేషులు ఉన్నాయి. సో చూడండి మునిగిపోయాడు మొత్తం మునిగి లోపలికి. సో చూడండి మునుగుతున్నారు చూడండి, మునిగి లోపల మునిగి తీయడం అయితే జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మనోళ్ళు ఆటో కట్టారు ఇక్కడ తాడు, మళ్ళీ మళ్ళీ తెగిపోతుంది అది. సో ఏ విధంగా ఇట్లా ఇట్లా తాళ్ళు కట్టేస్తారు, తాళ్ళు కట్టేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీన్ని గట్టి లాగడం అయితే జరుగుతుంది. అండ్ ఇవి అన్నీ అలానే తీసారు, అవి తీయడానికి కొంచెం లేట్ అయ్యేటట్లుంది, మనకు కొంచెం టైం పడుతుంది. అక్కడ తీస్తున్నారు, సో అక్కడైతే చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే తీస్తున్నారు, ఆల్రెడీ కట్టి గుంజడం అయితే చేస్తున్నారు. ఏ విధంగా గుంజుతున్నారో చూపిస్తాను, చూపించిన తర్వాత ఎండ్ చేసేస్తాను. సో చూస్తుండండి చూడండి మొత్తం సేమ్ అదే విధంగా మనోళ్ళు ఇక్కడ కట్టారు కదా, తాడు కట్టారు కదా, కనిపిస్తుందా
మొత్తం మనకి అది బేస్ ఉంటుంది, గణేషుని పెడతాం బేస్, ఆ బేస్ అనేది మొత్తం తీసేసి దానికి తాళ్ళు కట్టి అయితే పైకి గుంజడం అయితే జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి గణేషులు, ఈ గణేషుల కింద బేస్ ఉంటుంది కదా సీకులతోనే, ఆ బేస్కి తాడు కట్టి పైకి గుంజడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం పై వరకు అయితే బేస్ కట్టారు, అది తాడు కట్టారు, తాడుతో గుంజుతారు. సో అదేవిధంగా మన ప్రతి గణేషునికి కింద బేస్ సీకులతో ఉన్న బేస్కి తాళ్ళు కట్టి అయితే బయటకు గుంజడం అయితే జరుగుతుంది. అట్లనే పెట్టారు అనుకోండి మళ్ళీ నీళ్ళలో ఉన్న ప్రాణులకి చిన్న చిన్న జీవులకి హాని కలుగుతుంది. సో మొత్తం అయితే క్లియర్ చేసేసారు ఈ ట్యాంక్ మీద అయితే, ఆల్మోస్ట్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది ఒక 2 డేస్లోనే. సో ఇంతకుముందు అయితే మనకి చాలా ఉండేది, సో ఇప్పుడు 2 డేస్లోనే మొత్తం క్లియర్ చేసేసారు. సో ఇది ఇలానే మొత్తం బయటకు తీసేస్తారు. సో తీసేసి మన వాళ్ళు అనేది గవర్నమెంట్ అదే మున్సిపాలిటీ వాళ్ళు అయితే తీసుకొని వెళ్తారు ఈ మున్సిపాలిటీ బండి ఇలా మొత్తం అయితే. సో కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూడండి. అందరికీ జై శ్రీ గణేష. ఈ వీడియో అయితే అందరికి నచ్చుతుంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ అందరికీ.